కోసం భక్తి కోసం సాగే పేదల పోరాటం భూమి కోసం భక్తి కోసం సాగే పేదల పోరాటం అంతం కాదిది ఆరంభం ఇది అనంత జీవన సంగ్రామం అంతం కాదిది ఆరంభం ఇది అనంత జీవన సంగ్రామం అంతం కాదిది ఆరంభం ఇది అనంత జీవన సంగ్రామం రోజులు మారి రాజులు మారిన పాలన చేసే పద్ధతి మారిన పేద ప్రజల సంబంధించినటువంటి ఒక ఆకాంక్ష ఎన్నాళ్ళ నుండి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సొంత ఇల్లు స్థలాన్ని సాధించుకోవాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసినటువంటి అందరికి అక్కలందరికీ పేరు పేరు ఉద్యమ నమస్కారం. అక్కలారా, మనం విజయానికి దగ్గరలో కొద్దిగా దగ్గరలో అపజయంలో కూడా కొద్దిగా దూరంలో ఉన్నాం, మధ్యలో ఉన్నాం. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో భాగంగా దాదాపు ఇక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి మరి వ్యక్తుల్ని ఈరోజు పోలీసులు మరి కేసులు పెట్టి ఈరోజు కూర్చోబెట్టారు. ఒక సిస్టంలో పద్ధతిలో పోదాం, తప్పకుండా అన్ని వర్గాలకి చేద్దాం. పేదలకు ఇళ్ల స్థలాలు పెట్టరు, ఇళ్ల స్థలాలు పెట్టరు, ఇళ్ల స్థలాలు పెట్టరు. జై ఆదివాసి, జై ఆదివాసి. భూమి మనదే, భూమి మనదే, భూమి మనదే. జై కొమరం భీమ్, జై కొమరం భీమ్, జై సమక్క సరకరకే. నమస్తే అండి, నా పేరు యశోద. మరి ఆదివాసి సంఘంలో ఇప్పుడు ఒక 11 సంవత్సరాల నుంచిగా కూడా ఇందులో మహిళా మండలిగా మరి జిల్లా కన్వీనర్గా చేస్తున్నాను. మరి ఎక్కడ పోరాటం చేసినాగా కూడా మరి ఎక్కడగా కూడా ప్రభుత్వంగా కూడా మరి ఆదివాసులు అంటేనే మరి సులకనగా తీసేసినట్టుగా చేస్తున్నారు. మరి మీటింగులోగా కూడా ఈ పార్టీని కాకూడగా గుర్తించగా కూడా మరి చేయాలని అనుకుంటున్నాం. మరి దీనికోసం కూడా మేము మరి కొంతమంది గిరిజనులు కొంతమంది ఏరే వాళ్ళు మా ఉన్నారు, వాళ్ళకి కూడా అసలు గూడు గుడ్డ లేని వాళ్ళు కూడా మా దాంట్లో కొంతమందిని కల్పించుకుందామని చెప్పేసి దగ్గరకు తీసుకున్నాము. కానీ ఇంతమంది ప్రజలు కొత్తగూడెం జిల్లాలో ఇంతమంది ఉంటారని కూడా ఎప్పుడు కూడా ఊహించుకోలేదు సార్. మరి ప్రభుత్వం ఏంటంటే మరి మీకు ఓటేసి గెలిపిస్తే ప్రభుత్వం ఏమంటుందంటే ఓటేసి గెలిపిస్తే మీకు పక్కా ఇల్లు కట్టిస్తాము. మరి డబుల్ బెడ్రూమ్లు అన్నారు, డబుల్ బెడ్రూమ్లు కాదు, అసలు మామూలుగా ఒక 100 గజాలు ఇవ్వటానికి కూడా వెనక్కిపోతున్నారు. మరి ఎందుకంటే మరి పేద ప్రజల కోసం ఓట్ల కోసమే వస్తున్నారు, కానీ మరి మాకైతే ఏమి కూడా సాయం చేయట్లేదు. మరి మీ అందరితో మేము కూడా వచ్చేసి మీకు సహకరిస్తాము అని చెప్పేసి కొంతమంది గిరిజనులు ఏరే కాస్ట్ వాళ్ళు కూడా రావడం జరిగింది. బీసీ ఓసీ వాళ్ళుగా కూడా మరి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి మాతో పాటుగా కొంతమందికి, అందరికంటే న్యాయం చేయలేరు, కొంతమందికి అస్సలు లేనివంటి వాళ్ళుగా కూడా మాతో పాటు కూడా కొంతమంది కల్పించమని చెప్పేసారండి. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, మరి దీనికి అన్నిటిగా కూడా వాళ్ళు మాకు మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కలెక్టర్ గారు దగ్గరికి రేపు వెళ్తున్నాం సార్. మరి సార్ ఏమంటారో, మరి ఎంఆర్ఓ గారు ఏమంటారో వాళ్ళని బట్టేసి మేము చేస్తాం. మరి మాకు ఎటువంటి కూడా లేవు కాబట్టి కొంచెం ఒక 100 గజాలు ఇవ్వమని చెప్పేసానండి, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. జై ఆదివాసి, జై జై ఆదివాసి, జై కొమరం భీము, జై కొమరం భీము. మాకు ఉండటానికి ఇల్లు లేదండి, అప్లికేషన్లు పెట్టినా కానీ మాకు ఇల్లు ఎక్కడ ఇవ్వలేదండి. దానివల్ల మాకు ఉండటానికి దారి లేక ఎన్నో బాధలు పడుతున్నామండి. అది మా పరిస్థితి అండి. ఎంతమందికి మొరబెట్టుకున్నా కానీ ఎవ్వరూ మమ్మల్ని లెక్క చేయలేదండి. అది పరిస్థితి అండి. ఎప్పటికీ ఇళ్ళ స్థలాలు రావాలని మేము కొట్లాడతాను. మాకు ఇండ్లు లేక, జాగ లేక, భూమి లేక మేము తిరుగుతాను, 60 లక్షలు నెడతాను, ఆటో ఇటో తిరిగి మీ ప్రభుత్వం లోపల మేము మాట్లాడుకుంటా. ఎప్పుడు మాకు 100 గజాలు ఇస్తాం, అది ఇస్తామని ఎప్పుడు రాలేదు. మేమన్నా బిల్డింగ్లు కడతాం, మేము చేస్తాం, మేడ మీద మేడ కడతాం. ఏవి మీ మేడలేవి, మీ మిద్దలేవి, మీ బోనస్లు మాకు తింటాను. అన్నం లేదు, ఉండబోతే ఇల్లు లేదు, కట్టబోతే బట్ట లేదు, పడబోతే మంచం లేదు. ఎక్కడ ఉండాలా మాకేది ఇల్లు? మాకు ఇల్లు అనయ్యరా గవర్నమెంట్ అన్నారు. మాకు ఇంత ఇల్లు కావాలని వచ్చినాం. అది మీ దీవెన్లు
దయచేసి మా బాధని మీరు వినండి. సొంత ఇల్లు లేక వర్షాలకు ఎంతో బాధపడుతున్నాం మేము. నెలంతా కష్టం చేసి ఇంటి రెంట్ కట్టుకోవడమే సరిపోతుంది. కనీసం అనారోగ్యం బాగోలేనప్పుడు కూడా చూపించుకోవడానికి ఇది లేదు మాకు. కనీసం 100 గజాల సోటు ఇవ్వడానికి కూడా మేము ఇక్కడ డేరాలు వేసుకుంటే లాఠీ చార్జ్ చేయాలని ఇవన్నీ ఈడబీకాలని చూస్తున్నారు. దయచేసి మాకు ఇళ్ల పోరాటం, ఇల్లులు రావాలి, ఇళ్ల స్థలాలు రావాలి. వచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. మాకు తాడోపేడ తేల్చాల్సింది అంతే. మాకు ఇల్లు లేని వాళ్ళు ఎంతో మంది బాధపడుతూ పిల్లల్ని సాదుకోలేక హాస్పిటల్లో చూపించుకోలేక నాన్న అవస్థ పడుతున్నాం సారు. దయచేసి మా బాధను మీరు ఆలకించి మాకు ఈ ప్లేస్లో వచ్చేటట్టు చేయండి. నమస్తే సార్. మేము 20 సంవత్సరాల కాడి నుంచి ఇల్లు లేదు సార్. మాకు మా ఆయన వికలాంగుడు సార్. ఇళ్ళ కిరాయి కట్టలేక బాధపడుతున్నాం సార్. ఈ రోడ్డు మీద బతుకుతున్నాం సార్. మేము కరోనా వచ్చినా మమ్మల్ని వదిలిపెట్టలేదు సార్. కట్టాలంటే కట్టాలి ఇంటి గద్ద. 200 తీసుకొచ్చి సార్ మేము 200 తీసుకొచ్చి కట్టేది ఇంటి అద్ద. ఆడ కరోనా వచ్చినా కూడా అందరు అన్నాలు తెస్తా తినుకుంటా అద్ద కట్టుకుంటా కరెంట్ బిల్లు కట్టుకుంటున్నాం సార్. మాకు మేము కొత్తగూడెంలో 30 ఏళ్ళ నుంచి ఉంటాను నేను ఇక్కడ రామాంజనేయ కాలనీ. నా పేరు కనకలక్ష్మి. నాకు 3 పిల్లలు సార్. 2 ఆడబిడ్డలకు పెళ్లి చేసిన. నా భర్త లేడు. పిల్లలు చిన్నప్పుడు వెళ్ళిపోయిండు. అప్పటి నుంచి అన్ని కష్టాలు చేసుకుంటా నేను ఇంటికి రాగట్టలేకపోతాను సార్. ఇక్కడ గుడి చేసుకొని ఉంటాను. ఇక్కడ ఇల్లు వస్తుందని ఆశతో వచ్చినాం సార్. మేము మా పేద ప్రజల్ని గుర్తించి మమ్మల్ని గుర్తించి ఇంటికి రాయలు 5000 కట్టాలా సార్? నెలంతా పనిచేసి తీసుకొచ్చి ఇళ్ళల్లో పనిచేసి 5000 తెచ్చి ఇంటికి రాయి పోసి తినడానికి తిండి కష్టమవుతుంది. నా బిడ్డలు నేను చదువుకోలేకపోతున్నా. పని చేద్దామంటే నాకు కార్యక్రమాలు సహకరించట్లేదు. నాకు షుగర్ బీప్ వచ్చింది. నేను పనిచేయలేకపోతున్నా. నాకు చాలా బాధ ఉంది సార్. నాకు 100 గజాల జాగి ఇప్పిస్తారా? నేను ఆస్తి గుడిసేసుకున్నా. అది కూడా ఇది పట్టా భూములు ఉన్నాయి, ఆ భూములు ఈ భూములు అని మన భయపెట్టి మా గుడిసెలు బీకుతామని పార్టీ వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు మాకు భయపెట్టిస్తాను సార్. ఎవరు భయపెట్టించినా కూడా మేము ఇక్కడి నుంచి కదలం సార్. మాకు ఇంత నీడ ఇచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం ఇక్కడ. నా కలెక్టర్ గారు, మరి ఎంఆర్ఓ గారు, మరి అందరూ మాకు సహకరించి మాకు ఇంత గూడు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. నేను